यूट्यूब चैनल स्पेशल जोन्न कुडुमुलु पुरातन कालप नाटी वंटा इदी आरोग्यानिकी चाला मंचिदी मनमु इदी पेरुकुन्न नेय्यितो कानी उल्लिगड्ड कारंतो कानी सांबार्तो कानी तीसुकुंटे एंतो रुचिगा उंटुंदी आरोग्यानिकी कूडा चाला मंचिगा उंटुंदी ई जोन्न कुडुमुलु एला तयारु चेसुकुंदामो इप्पुडु चूद्दाम జొన్న కుడుములకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు జొన్న పిండి పావు కప్పు కందిపప్పును మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పొడి అవుతుందండి పావు కప్పు కందిపొడి ఒక టీ స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఒక ఆనియన్ తరుగు ఆరు పచ్చిమిర్చి ముందుగా ఒక బౌల్ తీసుకొని మనము జొన్న పిండిని ఇందులోకి వేసుకోవాలి ఒక కప్పు జొన్న పిండి వేసుకున్నాం కదండి పావు కప్పు కందిపొడి కందిపప్పు ఉంటది కదండి మనము గ్రైండ్ చేసుకొని ఆ పప్పును ఆ పొడిని కొలత తీసుకొని పావు కప్పు వేసుకోవాలి జీలకర్రను వేసుకోవాలి ఒకసారి పిండిని అంతటిని బాగా ఈ విధంగా ఒక గరిట తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనము ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలను ఈ విధంగా అన్ని తుంచి వేసుకోవాలి రుచికి సరిపడా salt ను వేసుకోవాలి ఇప్పుడు వీటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చా పచ్చాగా చేసుకొని ఉల్లిగడ్డ తరుగును కూడా ఇందులోకి వేసి దీన్ని కూడా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేయాలి ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండర్ చేసుకొని ఇప్పుడు ఈ కారాన్ని ఈ జొన్న పిండిలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేసినాక అంతటిని ఒకసారి ఈ విధంగా చేయి పెట్టి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ను వేస్తూ ముద్దకొచ్చే విధంగా పిండిని తడుపుకోవాలి చూడండి పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము ఈ విధంగా పిండి ఇట్లా అంటే ఇలా ముద్దకు రావాలండి ఆ విధంగా వచ్చేటట్టుగా మనము తడుపుకోవాలి ఈ విధంగా తడుపుకోవాలి చూడండి ఇట్లా ఈ విధంగా పిండిని తడుపుకోవాలి చూడండి పిండిని కొద్దిగా తీసుకొని మనము ఈ విధంగా ముద్దల్ని కట్టుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి పిండి అంతటిని ఈ విధంగా మొత్తం పిండిని ముద్దలుగా కట్టుకోవాలి ఈ విధంగా ముద్దలన్నిటిని కట్టుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ ను తీసుకొని కొద్దిగా నెయ్యి కాని నూనె కాని వేసుకొని ప్లేట్లన్నిటికి పట్టించుకోవాలి ఈ విధంగా ప్లేట్స్ అన్నిటికి పట్టించుకోవాలి ఈ విధంగా ప్లేట్స్ అన్నిటికి నెయ్యి కాని నూనె కాని పూసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కుడుములను ఇందులో పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని ఇడ్లీ ప్లేట్స్ లో ఉంచుకోవాలి ఈ విధంగా అన్నిటిని పెట్టుకోవాలి పొయ్యి వెలిగించి ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని అందులో వాటర్ ను పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల నీళ్ళను తీసుకున్నాను ఇప్పుడు ఈ స్టాండ్ను పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ఆవిరికి కుడుములను ఉడకనివ్వాలి 10 నిమిషాలు అయ్యింది ఇప్పుడు స్టవ్ కట్టేసి మూతను తెరిచి చూస్తే చూడండి ఉన్న కుడుము బాగా ఉడికింది చూడండి ఇట్లా
చూడండి ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి లోపల కూడా పిండి పిండి లేకుండా బాగా ఉడికింది 10 నిమిషాలకు కరెక్ట్గా జొన్న కుడుములు అయినాయి ఈ జొన్న కుడుములన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే జొన్న కుడుములు రెడీ